హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలు చూద్దాం. మొదటగా వచ్చేసి బజే వాయు వేగం. ఇది వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్. ఒక రెండు మూడు ట్విస్ట్లు ఉంటాయి, అది కూడా ఎక్స్పెక్ట్ చేసే విధంగానే ఉంటాయి. అండ్ ఫాదర్ సెంటిమెంట్ ని ఒక క్రైమ్ థ్రిల్లర్ కి లింక్ చేస్తారు, అది బాగా అనిపించింది నాకు. అండ్ కార్తికేయ యాక్టింగ్ బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని థ్రిల్లర్ సీన్స్ బాగున్నాయి. అండ్ మైనస్ పాయింట్ ఏంటంటే కొంచెం స్లోగా సాగుతుంది, అండ్ క్లైమాక్స్ మాత్రం డిసప్పాయింట్ చేసింది. సో ఓవరాల్ గా చూసుకుంటే హ్యాపీగా ఒకసారి చూడొచ్చు అనమాట. నాకైతే కొంచెం వర్కౌట్ అయింది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సత్యభామ. ఈ సత్యభామ వచ్చేసి రెగ్యులర్ క్రైమ్ స్టోరీ లాగా తీసారు, బట్ టోటల్ క్రైమ్ లాగా వెళ్ళదు, జస్ట్ అలా క్రైమ్ పేరు మాత్రమే. ఎందుకంటే అది టెర్రరిస్ట్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళిపోతుంది, దాని తర్వాత నుంచి స్లోగా రన్ అవుతూ ఉంటుంది. అండ్ బిల్డప్ షాట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాజల్ గారి, అంటే కార్ దిగినప్పటి నుంచి మొదలు పెడితే ఫైట్లు చేసి తర్వాత ఒక బీజిఎం, ముందొక బీజిఎం, అలా మొత్తం బీజిఎంస్ తోనే నడిపిస్తుంటారు సగం. అండ్ లాస్ట్ లో వచ్చేసి మనకి అంతగా పెద్ద కనెక్షన్ అనిపించదు, అండ్ సింగిల్ ప్లాట్ లైన్ ఇది. మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే సింగిల్ ప్లాట్ లైన్ ఉండేసరికి మనకు కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది. సో నేను మొత్తానికి చూసుకుంటే నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. టైం పాస్ కోసం ఒకసారి చూస్తుంటే మాత్రం మీరు వాచ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లవ్ మోల్. ఇది వచ్చేసి అడల్ రొమాంటిక్ డ్రామా అండ్ లవ్ ఫెయిల్యూర్ అన్ని కలిపి ఉన్నాయన్నమాట ఇందులో. ఇందులో వచ్చేసి ఫస్ట్ మనకి డైలాగ్స్ చాలా బాగున్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లవ్ ఫెయిల్యూర్ సంబంధించిన కొన్ని డైలాగ్స్ వస్తుంటాయి, అవి చాలా బాగా అనిపించాయి. అండ్ పెయింటింగ్ సంబంధించిన కొన్ని లైఫ్ గోల్స్ సంబంధించి ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. ఆడియన్స్ మైండ్ అనేది మన ఈ లవ్ ఫెయిల్యూర్ కానీ డ్రామా కానీ ఈ లవ్ కు సంబంధించిన మెంటాలిటీలో ఉండి ఈ ఫిలిం చూస్తే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. నార్మల్ ఆడియన్స్ కి అంత పెద్ద కనెక్ట్ కాకపోవచ్చు. అండ్ చాలా అంటే చాలా అడల్ట్ కంటెంట్ ఉన్నాయి, లిప్ లాక్ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అది కూడా మీకు టైం ఉంది ఒకసారి వాచ్ చేయొచ్చు అంటే మాత్రం ఇండివిజువల్ గా వాచ్ చేయండి, ఫ్యామిలీతో చూడవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విందు భోజనం. ఇది వచ్చేసి మనకి ఒక షార్ట్ ఫిల్మ్ కదా అండి, ఫ్యామిలీ డ్రామాగా ఇది తీసారు. అది ఆస్తి గొడవలు అవన్నీ ఏదో చూపించారు, బట్ అంతగా పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి కంటెంట్ ని చూడడం అనేది చాలా కష్టమని చెప్పాలి. చాలా స్లోగా చాలా నెమ్మదిగా వెళ్తూ వాళ్ళ నీరసంగా ఎండ్ అయిపోయింది. నాకైతే పెద్ద వర్కౌట్ అవ్వలేదు గైస్, ఒకవేళ మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన సినిమాలు ఏంటంటే ఓన్లీ 4 ఫిలిమ్స్ ఉన్నాయన్నమాట. అది ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మీరు బజే వాయువేగం చూడండి, బాగుంటుంది ఫిలిం, మీకు నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తిమ్మరసు. ఇది వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంది, ఈ ఫిలిం ఖచ్చితంగా చూడండి. క్రైమ్ గురించి ఉంటుంది, నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచించి తీసే విధానం నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఒకవేళ మిస్ అయి ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాటి, విశాల్ గారు హీరో. ఇది వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్, క్లైమాక్స్ 40 మినిట్స్, లాస్ట్ లో మాత్రం సాలిడ్ గా ఉంటుంది. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఈ ఫిల్మ్ కూడా చూసేసేయండి. ఇది వచ్చేసి సన్ నెక్స్ట్ లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముకుందన్ ఉన్ని అసోసియేట్స్. ఇది వచ్చేసి ఒక క్రైమ్ డ్రామా, అది కూడా మన డార్క్ హ్యూమన్, మన అవసరానికి తగ్గట్టు ఒక మనిషి ఎలా మారుతాడు, ఒక మనిషి కావాలనుకుంటే దానికోసం ఏదైనా చేస్తాడు, ఎలాంటి డిసిషన్ కైనా వెనకాడు అన్నట్టుగా మనకు చాలా బాగా చూపించారు. ఒకసారి మీరు ఈ ఫిల్మ్ చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, ఫిల్మ్స్ ఖచ్చితంగా చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.